ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ ఇంటి తాళాలు తమ దగ్గరే ఉంచుకోవాలని, లేకపోతే దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుందని కొసిగి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ధనుంజయ తెలిపారు. కర్నూలు జిల్లా కొసిగి మండలంలోని స్థానిక కొసిగి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ ధనుంజయ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, ఉదయం 12 తర్వాత ఎవరూ కూడా రోడ్డుపైకి రాకూడదని ఆయన తెలిపారు. మరియు ఎవరూ కూడా తమ ఇళ్ల తాళాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల చుట్టుపక్కల వాళ్లు గాని కొత్త వాళ్లు గాని ఆ తాళాలు పెట్టింది చూసి దొంగతనం చేసే అవకాశం ఉంటుందని, కావున వారు తాళాలు జాగ్రత్తగా తమ దగ్గరే ఉంచుకోవాలని, గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. అలాగే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆపరేషన్ ముస్కాల్లో భాగంగా 7 బాల కార్మికులను గుర్తించి వారిని వాళ్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించడం జరిగిందన్నారు. ప్రజలు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. అదేవిధంగా కరోనాకు సంబంధించి ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా, ప్రజల్లో సహకరించాలని కోరుతున్నాం. గత 3 రోజుల నుంచి బాల్య కార్మికుల లాస్ట్ 3 డేస్ నుంచి బాల్య కార్మికులను నిర్వహించడం భాగంగా ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా మొత్తం 7 పిల్లలను ఈ మెకానిక్ షాపుల్లో కానీ, తర్వాత ఈ బట్టలు కుట్టే మిషన్ దగ్గర వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులను కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. తను ఎవరే కానీ తమ పిల్లలను 18 సంవత్సరాలు ఉండేంత వరకు ఎలాంటి పనులు కానీ పంపించదని తెలియజేస్తున్నాం.